శుక్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞో ప్రశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ ఇహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో 9వ తారీఖు 4వ నెల 2020 సంవత్సరంలో పుట్టినటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పుట్టినట్టయితే ఆ రోజు వారి యొక్క మంచి యోగం ఉందా లేదా అని కూడా మనం కొంతవరకు పూర్తిగా పరిశీలన చేద్దాం. స్వస్తి స్త్రీ శార్వరి నామ సంవత్సరం, చైత్రమాసం, వసంత ఋతువు, ఉత్తరాయణం, పాడ్యమితిథి గురువారం రోజు ఈ యొక్క 9వ తారీఖు 4వ నెల 2020 గురువారం అవుతుంది. మరి స్వాతి నక్షత్రం ఈరోజు తెల్లవారుజామున 5:09 స్టార్ట్ అయి మరుసటి రోజున తెల్లవారుజామున 3:35 వరకు కూడా ఈ యొక్క స్వాతి నక్షత్రం కూడా ఉంది. ఆ రోజు వర్జం ఉదయం 10:23 నుండి 11:53 వరకు వర్జం ఉంది. దుర్ముహూర్తము ఉదయం 9:56 నుండి 10:46 వరకు, మరి 2:53 నుండి 3:43 వరకు దుర్ముహూర్తం కూడా ఉంది. అదేవిధంగా అమృత గడియలు రాత్రి 7:22 అమృత గడియలు అనేది కూడా ఉన్నాయి. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3:00 వరకు రాహుకాలం కూడా ఉంది. ముఖ్యంగా నేను తల్లిదండ్రులకు ఒకే విషయం తెలియజేస్తున్నానండి, మీ పిల్లలకి మీరు సంపాదించే ఆస్తులను కూడా అవి నిలవకపోవచ్చు, ఎందుకంటే క్షణాల మీద ఆవిరైపోతాయి. సంపాదించడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడతాం, పోగొట్టుకోవడానికి ఒక అరక్షణం కాదు. ఎందుకంటే మనం ఎంత అయితే కష్టపడి సంపాదిస్తున్నామో మన పిల్లల గురించి, ఆ పిల్లవాడు భవిష్యత్తు గురించి మనం కష్టపడుతున్నాం. మరి ఆ పిల్లడు సరైన మార్గంలో నడవాలంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది తల్లిదండ్రులు కూడా, నేను ఒక విషయం చెప్తున్నానండి, తల్లిదండ్రుల్లో కూడా ఈ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ నమ్మకం లేకుండా దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. సరేనండి, ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, కానీ మీ అభిప్రాయాలతో పిల్లవాడి భవిష్యత్తును మీరు ఇబ్బంది పెట్టడం అది సరైన విషయం కాదండి. మీరు ఏంటంటే ఇప్పుడు మనకు ప్రపంచంలో చూడండి, ఎక్కడైనా కూడా ఒక గాలి అనేది కంటికి కనిపించదు. కంటికి కనిపించని గాలి మన భారతదేశం కాదండి, ప్రపంచ దేశాలను కూడా జీవరాశులను బ్రతికిస్తుంది గాలి. అది కంటికి కనిపించకుండా దాని ప్రభావం ఉంటుంది. 5 నిమిషాలు కనుక గాలిని ఆపివేస్తే మొత్తం ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి అంతా కూడా నిర్జీవం అయిపోతుంది. అంటే కంటికి కనిపించకుండానే అంత పవర్ ఉంటే మరి మనం పెట్టుకున్నటువంటి పేర్లో కూడా అంతే పవర్ ఉంటుందండి. మనం ఒకసారి మీరు ఆలోచించండి, మనం ఏ పని చేసినా కూడా నెంబర్తోనే ముందుకెళ్తాం. ఉదాహరణకి ఇంట్లో పడుకుంటాం, అది ఇంటి నంబరే. అది ఇంటి నుంచి బయటికి వెళ్తాం, అది బైక్ తీసుకుంటాం, అది నంబరే. డబ్బులు లెక్క పెడతాం, అది నంబరే. బ్యాంకుకి వెళ్తాం, అది నంబరే. ఫోన్ మాట్లాడతాం, అది నంబరే. అదేవిధంగా మనం పుట్టింది నంబరే, లాస్ట్కి చనిపోయేది కూడా నంబరే. అదేవిధంగా మరి ఇన్ని నంబర్స్తో ప్రభావం ఉన్నప్పుడు మన పేరు కూడా ఒక నంబర్లో ఉంటుందని మాత్రం మీరు మర్చిపోకండి. ఆ నంబరు అదృష్ట సంఖ్యాబలంలో కనుక మనం పెట్టుకున్నట్టయితే మన పిల్లలు అదృష్టవంతులు అవుతారు. మనం ఎన్ని 1000 కోట్లు ఇచ్చినా కూడా పిల్లోడి జ్ఞానశక్తిని పెంచలేమండి. ఎన్ని స్టడీ సర్కిల్లకు వెళ్ళి, స్టడీ సెంటర్లకు వెళ్ళి పిల్లలకి ప్రైవేట్ ట్యూషన్స్ పాఠాలు చెప్పించినా కూడా పిల్లోడు రిసీవ్ చేసుకునే జ్ఞానం కనుక లేకపోతే మనం ఎంత ఇచ్చినా కూడా వృధా అయిపోతుంది. ఆ రిసీవ్ చేసుకునే జ్ఞానమే పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం. ఆ సంఖ్యాబలాన్ని కనుక మీరు నమ్మినా నమ్మకపోయినా మీ పిల్లలకు పెట్టి చూడండి, ఫ్యూచర్లో 1,00,000 మంది, 1,000 మంది, 10,000 మందికి ఉన్నటువంటి తెలివితేటలు మీ పిల్లవాళ్ళలో కలిగి ఉంటాయి. దీనిలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మీరు ఈ శాస్త్రాన్ని నమ్మినా నమ్మకపోయినా మీరు ఏదో ఒక పేరు పెట్టుకోవాలి, అదే పేరు మా దగ్గర పెట్టించండి, మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే తిరిగి గడిచిన కాలాన్ని మాత్రం మనం రాబట్టుకోలేము. మన చిన్నతనంలో పిల్లలకు పేరు పెట్టుకుంటాం, మనం మధ్యలో పెట్టుకున్నాం అనుకోండి కొంత ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మనం ముందు నుండే ఉండడం అనేది కూడా గొప్ప విషయంగా మనం తెలియజేస్తున్నాం. మరి 9/4/2020 పుట్టినవారు 9/9/8 కాంబినేషన్ వస్తుంది. 9/8 కాంబినేషన్ చాలా గొప్ప కాంబినేషన్ అండి. ప్రపంచంలో ఇలాంటి కాంబినేషన్ చాలా తక్కువగా అరుదుగా ఉంటాయి. ఇలాంటి కాంబినేషన్లో పుట్టినటువంటి పిల్లలు మంచి గొప్ప ధనవంతులు అవుతారు. ఆర్థిక అభివృద్ధి అనేది కూడా బలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళి చదువుకునే యోగం ఉంటుంది. డిఫెన్స్, ఆర్మీ, పెద్ద పెద్ద మంచి మంచి ఉద్యోగాలు, ఐపీఎస్ లాంటి ఉద్యోగాల అర్హత లభిస్తుంది. వ్యాపారాలు చేస్తే 1,000 కోట్లు సంపాదిస్తారు, 10 మందికి ఉపాధి కల్పిస్తారు. ఇలాంటి గొప్ప జాతకమైన 9/8 కాంబినేషన్. దీంట్లో పుట్టిన వాళ్ళు ఎవరంటే, అంటే ఈ యొక్క 9/4/2020 అనేది కూడా స్వాతి నక్షత్రం వస్తుంది. ఈ స్వాతి నక్షత్రంలో పుట్టినవారు సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి. 4 పాదాలు కూడా శాంతి లేని పాదాలు. స్వాతి నక్షత్రానికి అతిదేవుడు రాహు గ్రహపాలకుడు.
మరి నేను చెప్తున్న రాశి తులారాశి వస్తుంది, ఇది వాయుతత్వపు రాశి. ఈ తులారాశి అధిపతి శుక్రుడు. అదేవిధంగా రూ రే రో థా అనే అక్షరాలతో పేరు పెట్టుకుంటారు. మరి ఎలాంటి అక్షరాలతో పేరు పెట్టుకోవాలి, ఎలాంటి పేరు పెట్టుకోవాలి, ఏ అక్షరంతో స్టార్ట్ కావాలి, ఏ అక్షరంతో ఎండ్ కావాలి, కాన్సోనెంట్స్ ఎన్ని ఉండాలి, ఫిల్లర్స్ ఎన్ని ఉండాలి, కాంపౌండెంట్ నెంబర్ ఏ విధంగా ఉండాలి, న్యూమరికల్ నెంబర్ ఏ విధంగా ఉండాలి, రాశి నక్షత్ర లగ్నానికి సరిపోయే విధంగా పేరును ఎలా నిర్ణయించుకోవాలి, సిగ్నేచర్ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. అందుకే మీ పిల్లోడి భవిష్యత్తు గురించి కూడా నేను ఒక 4 నిమిషాల వీడియో కూడా మీకు తయారు చేసి పంపిస్తాను. దానిలో ఎవ్రీథింగ్ ఉంటుందండి, వివాహం, ఉద్యోగం, చదువు, ఆరోగ్యం, తల్లిదండ్రులకు ఏ విధంగా ప్రయోజనం కూడా అవుతాడు అని కూడా పూర్తి స్థాయిలో ఒక 4 నిమిషాల వీడియోని తీసి కూడా మీకు సపరేట్గా మీ వాట్సాప్ నెంబర్కు పంపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.